ఓడిపోయిన తర్వాత నువ్వు ఎలా చికిత్సపరుస్తాడో తెలుసు కదా మీకు. రెండు చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూటూ నువ్వు కూడానా, నువ్వు కూడానా. చీ నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసమే అబ్బాయ్, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణి చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. అంటే సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి, ఎవడు రాడు. మీరే నిలబడాలి, మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానంలో మనకు వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగడి తినేశారండి. మీరు మీ నాయకులకి భయపడకండి. మన విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీ సత్కారం అలా చేస్తారు మీకు. మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీ పుట్టిన స్వాతంత్రం వచ్చిందా మీకు? ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా మీరు? పుట్టిన ఎందుకు వస్తాయి ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు అన్న వాళ్ళు రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా, అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుని. మూసుకొని కూర్చో, మూసు కూర్చో, నోటుకొచ్చిందల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు. పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామంటే నువ్వు బాంబులు వేసావు చూస్తూ కూర్చుంటాం. మేము పోలీసులు పెట్టి తనిఖీ చేస్తే తనిఖీ చేసుకుంటాం, మేము కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు, ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెంతల నుంచి కిరాయి సైన్యాలు పట్టుకొస్తే తీసుకురా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా, మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడనే నిలబడతాను, గుర్తుపెట్టుకోండి.